యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామాన్ని మండల ఏర్పాటుగా ప్రభుత్వం గెజిట్ను విడుదల చేయాలని కోరుతూ 99వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాల సంఘం అధ్యక్షుడు రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రఘునాథపురంను మండలంగా చేయాలన్నటి ఉద్దేశంతో రఘునాథపుర ప్రజలు 99 రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఈ గ్రామ ప్రజలను పద్ధతిగా ఈరోజు భువనగిరి పట్టణంలోని భువనగిరి పట్టణ తరపున పద్మశాల సంఘం తరపున సంఘీభావం తెలియజేసుకుంటున్నాము. వారికి ఇప్పటికి కూడా 99వ రోజు అయినప్పటికి కూడా ప్రభుత్వము నిమ్మకు నీరెట్టినటువంటిగా ఉన్నది. రేపు కలెక్టర్ని అందరి పోయి పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేపడుతున్న పెద్ద ఎత్తున రఘునాథపురం నుండి వచ్చిన ప్రజలందరితో పాటు భువనగిరిలోని భువనగిరి పట్టణ పద్మశాలి సంఘం తరఫున కూడా మేము కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు స్వాగతం పలుకుతూ మా వంతు కూడా మేము కూడా అక్కడికి బైకులతోటి వచ్చి మీకు రఘునాథపుర ప్రజలకు స్వాగతం తెలుపుకుంటూ జేఏసీ తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వెంటనే రఘునాథపురంను మండలంగా చేయాలని మా వంతు సహకారము మీకు ఎల్లవేళలా అందిస్తామని మా భువనగిరి పట్టణ పద్మశాల సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బట్టి రఘునాథపుర ప్రజలకు నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తరఫున మద్దతు తెలపడానికి రఘునాథపురం వచ్చినందుకు, అదేవిధంగా కూడా ఈ మండలం చేయాలని ఇంత కృషితో పట్టి ప్రజలకు మేలుగా ఉండాలని ఐక్యపక్షిత అందరూ కలిసి రావాలన్న ఉద్దేశంతో ఈ గ్రామాన్ని ఇంత కోరుకుంటూ తీసుకొచ్చినందుకు, అదేవిధంగా రేపు కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా మా యొక్క సహకారం కూడా భువనగిరి పట్టణ పద్మశాల తరఫున మేము కూడా బైకిరాల్లో పాల్గొంటూ ఈ కార్యక్రమానికి మేము కూడా సానుభూతి తెలపడానికి ఖచ్చితంగా మేము కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ రాజపురం ప్రజలకు